బట్ ఇప్పుడు ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి సార్ కిరాకార్పి గారికి మీకు ఇంకా ఏం లేదు అప్పుడు ఏంటంటే కన్న తల్లిల అందులో ఎదిగి అందులో మంచి పేరు తెచ్చుకుని కిరాకార్పి అంటే ఎవడో తెలియని వాడు జబర్దస్త్ ద్వారా పెరిగి అందులో పేరు తెచ్చుకొని ఆ సంస్థను దూషించడం తప్పు కదా అని వాడిని మందలించానంతే అతని అతని మీద నా కోపం లేదు అతని మీద ద్వేషం లేదు ఆ మందలించిన దానికి తాను రివర్స్ కౌంటర్ చాలా స్ట్రాంగ్గా వేసాడు నాకు నేను మళ్ళా కెలకలేదు వెళ్ళొచ్చు ఆయనది ఉన్నట్టు మళ్ళీ నేనేది ఉండి ఆయన ఎందుకది అశుద్ధం మీద రాయేస్తే మన మీదే పడుతుంది మనకెందుకు సైలెంట్గా ఉండడం బెటర్ సరే బట్ శేషు గారి లైఫ్ స్టైల్ నాకు తెలుసుకోవడం ఎందుకంటే ఆరేడేళ్ళ కింద నేను ఎలా చూసాను అదే ఫేస్ కట్టు అలాగే అదే ఆనందం అదే ఉత్సాహం అలాగే ఉన్నారు శేషు గారు సీక్రెట్ ఏంటి మెయిన్ సీక్రెట్ ఏం లేదు ఆనందం తింటాను మంచి అవుతాను అయితే ప్రాతకాలాన లేవడం అలవాటు ఓకే ఇప్పుడు నాలుగు గంటలకు లేస్తాం తెల్లవారుజాము ఏ రోజైనా ఎట్ ఎనీ టైం యూ కెన్ చెక్ నా ఫోన్ నెంబర్ వచ్చే హలో అని మాట్లాడుతుంది అమ్మని అమ్మ ముసలింటిని నాలుగు గంటలకి లేచిపోయాడు అనుకుంటాం అది అలా లేవడం వల్ల మనిషి హెల్తీగా ఉంటాడు ఆరోగ్యం ఉంటుంది మన ఇప్పుడు పిల్లలకి ఏంటంటే యూత్కి అలవాటైంది ఏడున్నర ఎనిమిది తొమ్మిది అనే బద్ధకం అది మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది మన హెల్త్ను పాడు చేస్తుంది మనం పడుకోవడం కూడా పాపం వాడు లేవకపోవడానికి కారణం రాత్రి ఒంటి గంట రెండు సెల్ వచ్చి అంటుంది ఇప్పుడు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సెల్ సెల్ల పెళ్ళని లేకపోయినా పర్వాలేదు సెల్ మాత్రం కంపల్సరీ ఉండాలి రకరకాలు ఏ నొక్కేస్తూ ఉంటాడు ఫేస్బుక్ అనే సింబల్ ఎలా వచ్చిందో తెలుసా ఈ సెల్ చూసేవాడు అలా ఉంటాడు ఎలా వంగిపోయి ఉంటాడు మేడ మరి ఫేస్బుక్ సింబల్ ఇది పెట్టేస్తే బాగుంటుంది అని ఆడు పెట్టేసినట్టున్నాడు ఆ ఫేస్బుక్ సింబల్ ఆ రోడ్డు మీద ఎవడైనా మేడలో ఈ సెల్లా చూస్తా ఉంటుంది